ఈరోజున బలిపీఠాన్ని గురించిన మరికొన్ని విషయాలు శ్రేష్టమైన దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయము చేయును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము మొట్టమొదటిగా బలిపీఠము ఆదికాండములో కట్టబడింది. బలిపీఠము మూడు విధాలుగా కట్టబడింది. నెంబర్ వన్, మట్టితో బలిపీఠం కట్టబడింది. మొట్టమొదటి బలిపీఠం దేంతో కట్టబడింది? మట్టితో బలిపీఠం కట్టబడింది. నెంబర్ టూ, రెండవది రాళ్లతో బలిపీఠం కట్టబడింది. వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి, బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కనుక మీరందరూ జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోనండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. మొట్టమొదటిగా మట్టితో బలిపీఠం కట్టబడ్డది, రెండవదిగా రాళ్లతో బలిపీఠం కట్టబడింది, మూడవదిగా మూడవ బలిపీఠం తుమ్మకర్రతో తయారు చేయబడి ఆ తుమ్మకర్రకు రాగి యొక్క పోతను, రాగి రేకును పొదిగించబడింది. ఈ తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం ఎక్కడ తయారు చేయబడింది అంటే, ప్రత్యక్షపు గుడారములో దేవునికి బలులర్పించడానికి తుమ్మకర్రతో ఒక బలిపీఠాన్ని చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మట్టితో బలిపీఠం కట్టబడింది, రెండు రాళ్లతో బలిపీఠం కట్టబడింది, మూడవది తుమ్మకర్రతో బలిపీఠం తయారు చేయబడి ఆ తుమ్మకర్రకు రాగి రేకును పొదిగించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠం మీలో ఎంతమంది తెలుసండి? తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠం చూశారు ఎవరన్నా? తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠం. దేవునికి స్తోత్రం. రైట్, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం ప్రభు చిత్తమైతే, మంటితో చేయబడిన బలిపీఠం, రాళ్లతో చేయబడిన బలిపీఠం, అవి ఎలాగ చేయబడినవి, వాటిని గురించినటువంటి ఆత్మీయ పాఠాలు ఏమిటో ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాల సమయం సెషన్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠం, రండి. నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయము మొదటి వచనం. దేవునికి స్తోత్రం. చదవండి. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చవకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను, దానికి కొమ్ములను చెయ్యవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్ చెప్పండి అమ్మా. అయ్యో, ఎన్ని రోజులైతుంది మీరు ఉపవాసాలు ఉండి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ దేవాది దేవుడు, సాక్షాత్తు దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట, నీవు
మరియు బలిపీఠము యొక్క పొడుగు వెడల్పు. బాగా వినండి, బలిపీఠము యొక్క పొడుగు వెడల్పు ఎంత అంటే 5 మూరలు. చెప్పండి, 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు. నెంబర్ 2, రెండవదిగా మనం గమనిస్తే దాని ఎత్తు 3 మూరలు. బలిపీఠము యొక్క ఎత్తు ఎంత? 3 మూరలు. హల్లెలూయా. ఇక్కడ మనం 3 విషయాలు గమనించుదాం. నెంబర్ 1, బలిపీఠము యొక్క పొడుగు వెడల్పు 5 మూరలు, బలిపీఠము యొక్క ఎత్తు 3 మూరలు. ఆ బలిపీఠానికి 4 మూలలను దానికి కొమ్ములు చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. హల్లెలూయా. ఇక్కడ బలిపీఠము యొక్క పొడుగు వెడల్పు 5 మూరలు, దాని ఎత్తు 3 మూరలు. ఆ బలిపీఠానికి 4 మూలల 4 కొమ్ములు చెయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్. బలిపీఠం పొడుగు వెడల్పు ఎంతమ్మా? అందరూ సమాధానం చెప్పాలి. బలిపీఠం ఎత్తు ఎంత? బలిపీఠానికి 4 మూలల్లో ఏం చేయాలి? 4 కొమ్ములు చేయాలి. ఈ బలిపీఠం అంతా ఏ కర్రతో చేయాలి? ఈ బలిపీఠానికి ఏ రేకు పొదిగించాలి? ఆమేన్. ఇది బలిపీఠానికి ఉన్న కొలతలు, బలిపీఠానికి ఉన్నటువంటి విశేషం. అయితే ఆత్మీయ కోణంలో ఆత్మీయంగా మనం గమనించినట్లయితే, ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఈ బలిపీఠము రాత్రి వరకు గత 2 రోజులు మనం నేర్చుకున్న పాఠాల్లో ఈ బలిపీఠం మన దేహానికి సూచనగా ఉంది అని మనం నేర్చుకున్నాం. కానీ ఈ దినాన ఈ బలిపీఠం దేనికి సూచనగా ఉంది అంటే, 2వ కోణం, ఈ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఎవరికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉంది. ప్రత్యక్షపు గుడారములో, వినండి బాగా, ప్రత్యక్షపు గుడారములో మొట్టమొదటిగా ద్వారము గుండా ప్రవేశించగానే ఆవరణములోనికి వస్తాం. ఆవరణములోనికి వచ్చిన తర్వాత ప్రత్యక్షపు గుడారములో మొదటిగా కనపడేది ఏంటంటే బలిపీఠము. హల్లెలూయా. ఈ బలిపీఠపు అనుభవమును దాటిన తర్వాతనే, ఈ బలిపీఠాన్ని దాటిన తర్వాతనే గంగాళము, గంగాళము దాటిన తర్వాతనే పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము దాటిన తర్వాతనే అతి పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటిగా ఒక వ్యక్తి, లోకములో ఉన్నటువంటి వ్యక్తి పరిపూర్ణతలోనికి రావాలంటే, రక్షణ భాగ్యము పొందాలి అంటే, పరలోక రాజ్యానికి వారసుడుగా కావాలి అంటే, ప్రతి ఒక వ్యక్తి బలిపీఠము దగ్గరికి రావాలి. ఎవరు ఈ బలిపీఠం అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ బలిపీఠం. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠము, ఈ బలిపీఠమును గురించి కొన్ని ప్రాచీన ప్రతులలో, అదే రీతిగా హెబ్రీ భాషలో మనం గమనించినట్లయితే, బలిపీఠానికి ఉన్న అర్థం ఏంటంటే వధస్థలము. చెప్పండి, ఏ స్థలం ఇది? వధస్థలము. బలిపీఠము అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే వధస్థలము. ఎవరు వధించబడ్డారు అని మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లోకములో ఉన్న మనుషులందరి పాపముల కొరకు ఆయన మరి నలగగొట్టబడి, విరగగొట్టబడి, ఆయన శరీరములో ఉన్న రక్తమంతా ధారపోసి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా భూమికి ఆకాశానికి మధ్యలో గొల్గోతు పర్వతం పైన, గొల్గోతు కొండ పైన సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బలియాగమయ్యారు.
హల్లెలూయా హల్లెలూయా. ఆయన బలిగా అర్పించబడుటను బట్టి, ఆయన బలిగా అర్పించుటను బట్టి ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు పరిపూర్ణతలోనికి రావాలంటే, సంపూర్ణతలోనికి రావాలి అంటే, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే మార్గం. యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా మారడానికి, పరలోకానికి చేరడానికి, పాప విముక్తుడు కావడానికి, పాప ప్రాయశ్చిత్తము జరగడానికి యేసయ్య తప్ప ఈ ప్రపంచములో వేరే మార్గము లేదు. వేరే ప్రయత్నాలు ఏమి చేసినంత వ్యర్థమే. యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఒక మనిషికి విడుదల లేదు. యేసుక్రీస్తు వారి ద్వారానే విడుదల, యేసుక్రీస్తు వారి ద్వారానే పాప క్షమాపణ, యేసుక్రీస్తు వారి ద్వారానే నిత్య జీవములోనికి మనం ప్రవేశించగలుగుతాము. దేవునికి స్తోత్రం. అందుకనే ఎందుకు మరి యేసుక్రీస్తు వారి ద్వారానే అంటే, ఆయన మనందరి కోసం బలి అయిపోయాడు. ప్రత్యక్షపు గుడారములో ఆవరణములోనికి ప్రవేశించగానే ఈ బలిపీఠం మనకి కనపడుతుంది. అలాగనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిలోనికి రాగానే ఏ అనుభవంలోనికి రావాలంటే బలిపీఠము అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అంటే బలిపీఠాన్ని ఎదుర్కోవాలి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి పైన ఆనుకోవాలి. అందుకనే బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో చూస్తే, ఎవరిని మనస్సు నా పైన ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాను. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారు. కనుక ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా పొందాలి అంటే, మరి ఆ వ్యక్తి మనస్సు దేవుని పైన నిలపాలి. అనగా ప్రతి ఒక వ్యక్తి బలిపీఠాన్ని కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకనే భక్త పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, మనకొక బలిపీఠం ఉంది అంటాడు. ఏంటి మనకున్న బలిపీఠము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన బలిపీఠము. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకున్న బలిపీఠం. ఆ బలిపీఠమైన యేసు ద్వారానే, ఆ బలి అయిపోయిన యేసు ద్వారానే మనకు రక్షణ, మనకు విమోచన, మనకు నిత్య జీవం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు వర్తమానంలోకి వస్తే, ఈ బలిపీఠం యేసుక్రీస్తు వారికి సూచనగా అని చెప్పాను. ఈ బలిపీఠం కొలతలు మనం గమనించినట్లయితే, ఈ బలిపీఠం కొలతలు మొట్టమొదటిగా దాని పొడుగు, దాని వెడల్పు 5 మూరలు. ఈ 5 మూరలు దేన్ని సూచిస్తుంది అంటే, ఈ 5 మూరలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పొందిన 5 గాయాలకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో మనం చూస్తే, మరి ప్రారంభంలో మనకు కనపడేది 5 కాండాలు. హల్లెలూయా. ఈ 5 కాండాలు మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్న కాండాలు 5, యేసుక్రీస్తు వారి యొక్క గాయాలు 5, గొల్యాతును చంపడానికి దావీదు ఏటిలోనికి వెళ్ళి ఏరుకున్న రాళ్ళు 5. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 అనేది దేవుని యొక్క సంఖ్య. ఈ 5 అనేది మరి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఎందుకంటే ఆయన సిలువలో మరి గాయపరచబడినప్పుడు ఆయన 2 చేతుల్లో 2 గాయాలు, 2 కాళ్ళకు 2 గాయాలు, ప్రక్కలో బల్లెపు పోటుతో గాయం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క గాయాలు 5 గాయాలు. స్తోత్రం చెప్పండి. పంచగాయములు
అందుకని మరి కొన్ని కొన్ని ఉపనిషత్తులలో గ్రంథాల్లో ఈ విధంగా శ్లోకం ఉంటది, ఓం నమో పంచగాయాయ నమః అని. అంటే ఆ పంచగాయములు పొందినవాడా నీకు వందనాలు అని, ఆ పంచగాయములు పొందినటువంటి ప్రభువుని కొనియాడుతూ ఉన్నారు మహామునులు ఋషులు. దేవునికి స్తోత్రం. పంచగాయములు అంటే బలిపీఠంకి ఉన్నటువంటి కొలతలు దేన్ని సూచిస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని త్రిత్వ మరి యేసుక్రీస్తు వారి యొక్క గాయాలను సూచించుతుంది. దేవునికి స్తోత్రం. రెండవది బలిపీఠము యొక్క ఎత్తు ఎంతండి? 3 మూరలు. ఈ 3 మూరలు దేన్ని సూచిస్తుంది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని సూచిస్తుంది. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఈ 3 మూరలు ఎత్తుంది. దేవునికి స్తోత్రం. టోటల్గా మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన్ను తాను పరిశుద్ధాత్మ సహాయము ద్వారా బలిపీఠం పైన తన్ను తాను బలిగా అర్పించుకున్నారు. హల్లెలూయా. అంటే బలిపీఠములో మనకి కనపడుతుంది త్రిత్వము కనపడుతుంది. యేసుక్రీస్తు వారు పొందిన గాయాలు బలిపీఠములో కనపడుతున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు త్రిత్వం బలిపీఠంలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య, 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు యేసుక్రీస్తు వారి గాయాలను సూచిస్తుంది. 3 మూరల ఎత్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇకపోతే 3వదిగా మనం గమనించినట్లయితే దానికి 4 మూలలు, దాని 4 మూలలను, దానికి కొమ్ములను చెయ్యవలెను. 4 మూలలలో దానికి ఏం చేయాలండి? కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. స్తోత్రం చెప్పండి. 4 మూలలలో ఏం చేయాలండి? 4 కొమ్ములు చెయ్యాలి. ఈ కొమ్ములు దేనికి సూచనగా ఉన్నాయంటే రక్షణకు సూచనగా ఉన్నాయి. ఈ కొమ్ములు దేనికి సూచనగా ఉన్నాయండి? రక్షణకు సూచనగా ఉన్నాయి. బలిపీఠమునకు కొమ్ములు, బలిపీఠమునకున్నటువంటి కొమ్ములు రక్షణకు ఎలాగ సూచనో ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. కీర్తనల గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 4వ వాక్యం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన రాసిన ఆయన ఎవరండి? ఈ కీర్తన రాసిన వాళ్ళు ఎవరో తెలుసా? కోరాహు కుమారులు. చెప్పండి, ఈ కీర్తన రాసింది కోరాహు కుమారులు. కోరాహు కుమారులు అంటారు, కోరాహు కుమారులు అంటే అప్పుడు నేను దేవుని బలిపీఠమును యొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు. హల్లెలూయా. అంటే బలిపీఠం దగ్గరకు వస్తున్నాడంటే దేని దగ్గరకు వస్తున్నాడు? దేవుని దగ్గరికి వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకని కోరాహు కుమారులు
ఈ 43వ కీర్తనలో ఈ యొక్క మాటను మెన్షన్ చేశారు. అంటే చరిత్రలోనికి వెళితే కొన్ని విషయాలు మీరు జాగృతగా గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి కానాను దేశములోనికి అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వీరు ఒక పర్వతం దగ్గరికి వస్తారు. ఏ పర్వతం అంటే సీనాయి పర్వతం. చెప్పండి అందరూ, అందరికి అర్థమవుతుందా? ఏ పర్వతం అమ్మా? సీనాయి పర్వతం దగ్గరకు రాగానే దేవుడు మోషేని ఆ పర్వతం ఎక్కమంటాడు. మోషేని ఆ పర్వతం ఎక్కమంటే మోషే దేవుని మాటకు లోబడి 40 రాత్రులు 40 పగళ్ళు పర్వతం ఎక్కి అక్కడ దేవుని సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ముఖాముఖిగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, 10 రోజులు చూశారు. ఏడ్రా ఐగుప్తు దేశంలో నుండి మనని తీసుకొచ్చిన ఈ మోషే గాడు ఏమైపోయాడు, ఈ మోషే ఏమైపోయాడు అని వీళ్ళందరూ కూడా వచ్చి మోషే అన్న అయినటువంటి అహరోను మీద పడ్డారు. ఏమయ్యా అహరోను, మీ తమ్ముడేడి, మీ తమ్ముడేడయ్యా, మేము ఐగుప్తులో కాకరగాయలు తిన్నాం, కేకరగాయలు తిన్నాం, మేము ఐగుప్తులో చక్కగా ఉన్నాం, మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో చంపాలనుకుంటున్నారేంటి? మీ తమ్ముడేమో ఎటు వెళ్ళిపోయాడు, వస్తాడో రాడో? ఆ కొండ మీద ఆ పర్వతం మీద ఏ పులులో ఏ సింహాలో పీక్కొని తినుంటాయి? మోషే వస్తాడనే గ్యారంటీ లేదు, మరి ఇప్పుడు నీ సంగతి ఏంటి చెప్పు, లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతామని అహరోను మీద పడ్డారు. ఈ అహరోను చేసే దిక్కు లేక మీ దగ్గర ఉన్నటువంటి మీ చెవులు కొన్న, మీ ముక్కులు కొన్న, మీ దగ్గర ఉన్న బంగారం అంతా నా దగ్గరికి తీసుకురాని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఈ జనులందరూ కూడా ముక్కులు కొంది, చెవులు కొంది, మెళ్ళ ఉంది, ఆ అంత బంగారం అంతా ఒలిసి అహరోనికి ఇస్తారు. కొంతమంది దేవునికి ఇవ్వమంటే మంచి పనికి ఇవ్వమంటే ఎవరు, పనికిరాని పనులన్నిటికీ ఇస్తారు. ఈ అహరోను ఇమ్మనగానే ఆలోచించకుండా ఒలిసి మొత్తం సమర్పణం చేశాడు. ఈ అహరోను ఏం చేశాడంటే దాన్ని మొత్తం కరగబెట్టి మొత్తానికి ఒక దూడను తయారు చేశాడు. ఏం తయారు చేశాడండి? ఒక దూడను తయారు చేసి ఇప్పుడు అహరోను అంటాడు, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన మీ దేవుడు ఇదే, దీనికి మొక్కండి అనగానే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ దూడ దగ్గరికి వచ్చి దానికి మొక్కి దానికి బలులర్పించి దాని దగ్గర నాట్యములాడుతూ మరి భయంకరముగా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తాం కదా కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆ డిస్కో లైట్లు పెట్టి డిషుమ్ నెగురుతూ డ్యాన్సులు వేస్తూ ఆడవాళ్ళ మీద మగవాళ్ళు పడతారు, మగవాళ్ళ మీద ఆడవాళ్ళు పడతారు, ఎవరి మీద ఎవరు పడుతున్నారో, ఎవరు భార్య మీద ఎవరు పడుతున్నారో అర్థం కాదు కదా. దేవునికి స్తోత్రం. లేదా చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? మరి అందుకే కదా ఎగిరేది, అందుకే కొంతమంది తాగుతారు, కొంతమంది బిర్రుగు తింటారు, కొంతమంది ఎగురుతారు. ఇక ఇష్టమే ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆ చీకట్లో ఆ లట్ ఆ డిష్యుమ్ అనే ఆ లైట్లకి ఎవరు మొఖాలు ఎవరు మొత్తానికి అట్టనే ఆ రోజుల్లో కూడా ఎగురుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఆ యొక్క దాస్య గృహములో నుంచి ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుణ్ణి మరిచిపోయి ఈ బంగారు దూడను మొక్కుతూ నాట్యమాడుతున్నప్పుడు ఈ లోపల దేవుడు మోషేకు 10 ఆజ్ఞల పలకలు ఇచ్చి పంపిస్తున్నప్పుడు మోషే కొండ దిగి వస్తున్నాడు. మోషే సీనాయి పర్వతం దిగి వస్తుంటే ఈ ప్రజలందరూ కూడా కేకలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కనే ఉన్నటువంటి యెహోషువ అంటాడు, మోషే ఇదేదో జయధ్వని లాగా పడుతుందండి. మోషే అంటాడు, ఇది జయధ్వని కాదు నాయన, ఇదేదో అపజయంలాగా అపశృతిలాగా కనపడుతుందని తీగొచ్చేసరికి వీళ్ళందరూ గందరగోళంగా ఉంటారు. మోషే వచ్చే రాటంతో ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలు ఆ దూడ మీద కొట్టేసి మరి దాన్ని తొరకలుగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మోషే ఒక మాట అంటాడు, ఈ రోజున మీరు నిజంగా దేవుని పక్షంగా ఉన్నోళ్ళు ఎవరో,
నిజంగా యెహోవాయే దేవుడు, ఆయనే జీవము కలిగిన వాడు అని నమ్మిన వాళ్ళందరూ నా వైపు వచ్చేసేయండి, నా దగ్గరకు వచ్చేసేయండి అని మోషే ఆజ్ఞాపించగానే మరి అందరూ కూడా దేవుడే యేసుక్రీస్తే యెహోవాయే నిజమైన దేవుడు అని నమ్మిన వాళ్ళందరూ మోషే పక్షంగా వస్తాడు. కానీ అందులో కొంతమంది కోరాహు, దాతాను మరి అనేటువంటి ఇంకా కొంతమంది వాళ్ళ స్నేహితులు ఆ యొక్క మరి మోషే దగ్గరికి రాకుండా దూరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క కోరాహు, దాతాను, అభిరాము అనేటువంటి వారందరినీ కూడా వాళ్ళు ఉన్న స్థలంలోనే వాళ్లను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యలను అందరిని కూడా వాళ్ళున్న స్థలంలోనే భూమి నెరవిడిచి, భూమి నోరు తెరిచి వాళ్ళని, వాళ్ళ ఇళ్లను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని భూమి నోరు తెరిచి ముంగేస్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో, ఆ భయంకరమైనటువంటి సమయంలో ఈ యొక్క కోరాహు యొక్క కుమారులు మాత్రం కోరాహు పక్షంగా లేరు. స్తోత్రం చెప్పండి. కోరాహు కుమారులు కోరాహు దగ్గర లేరు. ఇదిగో కోరాహు తండ్రి అయినప్పటికీ కూడా తన తండ్రి దేవునికి విరోధమైనటువంటి మార్గములు నడుస్తున్నాడు, దేవునికి ఉగ్రత కార్యాలు చేస్తున్నాడు, దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తున్నాడని కోరాహు కుమారులు తండ్రి యొక్క మార్గాన్ని అనుసరించకుండా తండ్రి చేసేది తప్పు, తండ్రి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాడని కోరాహు కుమారులు జీవము కలిగినటువంటి దేవుని వైపు తిరపబడి ఆ యొక్క కోరాహుని ఆ గుడారాలను విడిచిపెట్టి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి బలిపీఠము దగ్గరకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి బలిపీఠము దగ్గరకు వచ్చి ఆ బలిపీఠమును కొన్నటువంటి ఆ బలిపీఠము కొమ్ములను పట్టుకున్నారు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాడైనప్పటికీ కూడా బలిపీఠాన్ని ఆశ్రయించి బలిపీఠము యొక్క కొమ్మును పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి మీదకి ఎలాంటి శిక్ష రాకూడదు అని దేవుడు విధించినటువంటి నియమం. ఇప్పుడు కోరాహు కుమారులు ఏం చేశారంటే ఆ దేవుని యొక్క ఉగ్రత కోరాహు మీదకి, కోరాహు పిల్లల మీదకి, కోరాహు భార్య మీదకి, వారి యొక్క సంతతి మీదకి, దాతాను అభిరాముల యొక్క వాళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత దిగివస్తున్నప్పుడు కోరాహు కుమారులు మాత్రం ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి కోరాహు పక్షంగా లేరు, కానీ దేవుని పక్షంగా, మోషే పక్షంగా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పరిగెత్తుకొని వస్తున్నారంటే భూమి నోరు తెరుస్తుంది, భూమి నోరు తెరుస్తుంది. కోరాహును మింగేసింది, దాతానును మింగేసింది, అభిరామును మింగేసింది, వారి భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఇళ్లను అన్నిటినీ మింగేసింది. ఇప్పుడు కోరాహు కుమారుల దగ్గరకు వచ్చేస్తుంది ఉగ్రత, వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అందుకనే ఆ యొక్క ఉగ్రతలోనికి వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తారు తెలుసా? బలిపీఠము దగ్గరికి పరిగెత్తారు. స్తోత్రం చెప్పండి. ఇంతవరకు అర్థమైందన్నలు స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎక్కడికి పరిగెత్తారండి? అదే బలిపీఠం దగ్గరికి పరిగెత్తకుండా కోరాహు దగ్గరే ఉంటే వాళ్ళు ఏమైపోయాళ్ళండి? కోరాహుతో పాటు వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ భయంకరమైన ఉగ్రత తప్పించుకోవడానికి, ఆ భూమి నెరవిడుస్తూ వీళ్ళని వెంటాడుతున్నప్పటికీ వీళ్ళు పరిగెత్తి బలిపీఠము కొమ్ములు గట్టిగా పట్టుకున్నారు. ఎప్పుడైతే బలిపీఠము కొమ్ములు వీళ్ళు పట్టుకున్నారో భూమి నెరవేడవటం ఆగిపోయింది. చెప్పలు కొడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలిపీఠము కొమ్ములు పట్టుకోగానే వారి మీదికి రావలసినటువంటి ఉగ్రత ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకు? కోరాహు తప్పు చేశాడు కదా, కోరాహు కుమారులు తప్పు చేయలేదు కదా, వాళ్ళ మీదకి ఎందుకు వస్తుంది ఉగ్రత? వాళ్ళ వెంట ఎందుకు పడుతుంది భూమి? ఎందుకు వాళ్ళ కోసం నోరు తెరుస్తుందంటే బైబిల్ అంటుంది తండ్రుల దోషం, చెప్పండి తండ్రుల దోషం బిడ్డల మీదకి వస్తుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇక్కడున్న కూర్చొని వింటున్న మీరైనా సరే, ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని వాక్యం వింటున్నా సరే, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు ఒకవేళ నీ యొక్క సుఖం కోసం,
నీ యొక్క ఆనందం కోసం, నీ కోసం, నీ సుఖం కోసం ఈరోజు అందరి కళ్ళు కప్పి పాపపు కార్యాలు చేస్తున్నావేమో, అందరి కళ్ళు కప్పి నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావేమో. నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వు ఎంత అక్రమం చేసినా, నువ్వు ఎంత దుర్మార్గపు పనులు చేసినా నాకేమీ కావట్లేదని నువ్వు దర్జాగా ఉంటున్నావేమో. జాగ్రత్త, గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు చేసిన పాపం రేపు నీ బిడ్డల మీదకి శాపంగా రాబోతుంది. ఈరోజు నీ సుఖం కోసం నువ్వు తిరిగిన చిరుతిరుగుళ్ళు, నువ్వు చేసిన అక్రమ కార్యాలు, నీ సుఖం కోసం, నీ స్వార్థం కోసం నీవు చేసినటువంటి పాపపు క్రియలు, దుర్మార్గపు క్రియలు, దౌర్భాగ్యపు క్రియలు ఇదిగో రేపు నీ బిడ్డల మీదకి శాపంగా రాబోతుంది. గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ఆకాను ఒక్కడు పాపం చేశాడు. ఎవరు చేశారండి పాపం? ఆకాను ఒక్కడు దొంగతనం చేశాడు, దోపుడు సొమ్మును దోచుకున్నాడు. ఇప్పుడు శిక్ష ఎవరికి వచ్చింది? ఆకాను భార్యకు వచ్చింది, ఆకాను కుమారులకు, ఆకాను సంతతికి కూడా వచ్చేసింది. అందరూ ఆకోరు లోయలో పడవేయబడి రాళ్లతో కొట్టి చంపి అగ్నికి ఆహుతి చేసి ఒక్క ఆకాను చేసిన తప్పు. ఈరోజు అనేక కుటుంబాలలో ఎందుకు శాపం, ఎందుకు దరిద్రం, ఎందుకు లేమి, ఎందుకు వేదన అంటే ఇంట్లో ఒక్కళ్ళు చేసినటువంటి తప్పు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కోరాహు చేసిన దుర్మార్గం కోరాహు కుమారులను వెంటాడుతుంది. ఇప్పుడు చూడండి, తన తండ్రి చేసినటువంటి దుర్మార్గపు కార్యాన్ని, తన తండ్రి చేసిన తిరుగుబాటును బట్టి ఇప్పుడు శిక్ష ఈ కోరాహు కుమారులను వెంబడిస్తున్నప్పుడు ఆ యొక్క తండ్రి దోషము నుండి, ఆ తండ్రి యొక్క దుర్మార్గము నుండి, ఆ శాపము నుండి, ఆ మరణము నుండి వీళ్ళు తప్పించుకోవడానికి ఎక్కడికి పరిగెత్తారంటే బలిపీఠము దగ్గరికి పరిగెత్తారు. బలిపీఠము దగ్గరికి పరిగెత్తి ఇదిగో బలిపీఠానికి ఉన్నటువంటి నాలుగు కొమ్ములు, ఏకాండముగా ఉన్నటువంటి నాలుగు కొమ్ములను, ఇదిగో బలిపీఠముకు ఉన్నటువంటి కొమ్ములను వీళ్ళు పట్టుకోగానే ఉగ్రత అంతటితో ఆగిపోయింది. స్తోత్రం. అందుకే నేను అంటాను, ఈ బలిపీఠపు కొమ్ములు దేనికి సూచనగా ఉన్నాయంటే రక్షణకు సూచనగా ఉన్నాయి. ఎవడైనను సరే బలిపీఠము దగ్గరికి వచ్చి బలిపీఠము కొమ్ము పట్టుకుంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా శిక్షించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఈ బలిపీఠం యేసుక్రీస్తే అని చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. క్రొత్త నిబంధన కాలంలో ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అమ్మ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రజలందరూ కలిసి ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర పడేశారు. ఆమేన్. యేసుక్రీస్తు వారి దగ్గర పడేసి వీళ్ళు అంటారు, మరి ప్రభువుతో అంటారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ అమ్మాయిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు నువ్వేం చెబుతావు చెప్పు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఒకవైపు ఏముంటుంది? పాపానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు బలిపీఠమైన యేసు దగ్గరికి స్త్రీ వచ్చింది. యేసు దగ్గరికి వస్తే శిక్ష ఉందండి? యేసు దగ్గరకు వస్తే విడుదల. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే, బలిపీఠమైన యేసు దగ్గరకు వస్తే రక్షణ, బలిపీఠమైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే పాప క్షమాపణ. యేసు ప్రభు అంటాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటిగా అమ్మాయి మీద రాయండి అని నేల మీదకి వంగి ఏదో రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడో తెలియదు, కానీ ఒక్కొక్కడు ఆ రాసే సంగతులు చూసి వమ్మో నా పాపం అని రాళ్ళన్నీ పక్కన పడేసి అందరూ వెళ్ళిపోయారంట. ఒక్కడు మిగల్లేదు. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. హల్లెలూయా. ఇదిగో బలిపీఠముగా పిలువబడుతున్న నేను కూడా నిన్ను శిక్షించను. ఇదిగో నేను నీకు పాప క్షమాపణ ప్రసాదిస్తున్నాను. ఇదిగో నేను నీకు రక్షణ ప్రసాదిస్తున్నాను. ఇక మీదట పాపము చేయకుండా దేవుని కొరకు ఒక జ్యోతిగా ప్రకాశించు. హల్లెలూయా.
ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు క్షమించిన తర్వాత, ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు మన్నించిన తర్వాత, క్షమించి పాపముల నుండి విడుదల చేసిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ వ్యక్తికి మరలా పాపక్షమాపణ దొరకదు. ఆ పాపమునకు విడుదల లేదు. తెలియక చేసింది ఆ స్త్రీ. యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరకు వచ్చింది, బలిపీఠం కొమ్మును పట్టుకుంది, రక్షణ దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ దొరికిందని మరలా వెళ్ళి పాపం చేస్తే పాపానికి క్షమాపణ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రోజున ఒక ఊర్లో ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ భయంకరంగా మరి వ్యభిచారం చేస్తూ, భయంకరంగా దొంగతనాలు చేస్తూ, మరి ఎవరి మెళ్ళలో బంగారం కనబడితే ఆ బంగారం, మరి అనేక రకాలైన దొంగతనాలు, అనేక రకాలైనటువంటి పాపిష్టి పనులన్నీ చేస్తూ ఒక రోజున పోలీసు వాళ్ళకు దొరికిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఎవరికి దొరికిందండి? పోలీసు వాళ్ళకు దొరికితే పోలీసు వాళ్ళు పట్టుకొని తెసపై జైల్లో పెట్టి ఈవెని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈమె పక్షంగా వాదించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈ దౌర్భాగ్యురాలికి శిక్ష పడాలి. ఇది చెయ్యని దొంగతనం లేదు. ఇది ఎంత తిరుగుబోతు, ఇది పచ్చి తాగుబోతు, దీనికి శిక్ష పడాలి, దీనికి ఉరిశిక్ష పడాలని ఏ లాయర్ కూడా ఈమె పక్షంగా వాదించడానికి ముందు రావట్లేదు. అందులో ఒక్క లాయర్ లేచి ఈమె పక్షంగా నేను వాదిస్తాను అని ముందుకొచ్చాడు. ఇదిగో ఆ రోజున ఆమె పక్షంగా వాదించాడు. ఆమె పక్షముగా వాదించి ఆమె మీదికి వచ్చినటువంటి ఆ భయంకరమైన శిక్ష, ఆ ఉరిశిక్ష పడకుండా, ఆమెకి ఎలాంటి శిక్ష పడకుండా ఈ లాయర్ గారు వాదించి ఆమెను నిర్దోషిగా విడుదలయ్యేటట్టుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందండి. మొత్తానికి ఆమె నిర్దోషి అని విడుదల చేయబడింది. కోర్టు వారు ఆమెను హెచ్చరించారు, ఇక మీదట నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా బ్రతుకు, మరి నీకు క్షమాపభిక్ష పెట్టి విడుదల చేస్తున్నాం, జాగ్రత్తగా బ్రతుకని ఆ లాయర్ గారి వాదనను బట్టి జడ్జి గారు ఆమెను విడుదల చేసేసి. దేవునికి స్తోత్రం. ఏమేం చేసిందంటే ఒక 10 రోజులు బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈ బుద్ధి అడిగిపోద్దండి, పాప బుద్ధి, దొంగ బుద్ధి అడిగిపోద్ది అమ్మా. దేవునికి స్తోత్రం. ఈ దొంగ బుద్ధి పోదు కదా, ఈ పాప బుద్ధి పోదు కదా. 10 రోజుల తర్వాత మరలా దొంగతనం చేయటం ప్రారంభించి ఏమలో ఏమి అనుకుందంటే మరి మరి దొంగళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కండి అమ్మా. దొంగళ్ళకు కూడా తిరుగుబోతుల్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్యాచి వాళ్ళే. ఈ ఫ్రెండ్స్ అందరు అంటున్నారు, ఏమే నీకు కోర్టు క్షమాభిక్ష పెట్టింది కదా, నువ్వు ఇక మీదట పాపం చేయదు, దొంగతనాలు చేయదండి, సరే అని తలకాయ ఊపొచ్చావు కదా, మళ్ళీ ఇదేం పాడుకుద్దే అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే, ఓ మీకు తెలియదో ఆ కోర్టులో నా కోసం వాదించడానికి ఒక లాయర్ ఉన్నాడు, పిచ్చి లాయర్. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు? నా కోసం వాదించడానికి ఒక లాయర్ ఉన్నాడు. నేను ఎన్ని పాపాలు చేసినా, నేను ఎన్ని దొంగతనాలు చేసినా, నన్ను పట్టుకున్నాను నా కోసం మరలా ఆయన వాదిస్తాడని, మరలా మునుపటి కంటే భయంకరంగా దొంగతనాలు, భయంకరంగా వ్యభిచారం, పాపం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మరి మోసాలు చేస్తూ ఓ భయంకరంగా జీవిస్తుంది. మరలా ఏం పట్టుబడింది? పోలీసులు పట్టుకొని ఈమెను మరలా కోర్టులో హాజరుపరిచారు. బోన్లో ముద్దాయిలు బోన్లో నిలబడతారు కండి. ఏమో బోన్లో నిలబడి ఎక్కడున్నాడా లాయర్ అని చూస్తుంది. ఆ లాయర్ కనపడట్లే. మొత్తానికి ఇడుచూసేసరికి ఆ లాయరే ఇప్పుడు జడ్జిగా కూర్చున్నాడు. అప్పుడు ఆమె కోసం వాదించిన లాయరు ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ రోజు వాదించి, ఈమె పక్షంగా వాదించి, ఈమెను విడుదల చేసి, ఈమెకు క్షమాభిక్ష పెట్టేటట్లుగా చేసిన ఆ లాయర్ ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్నాడు. ఇప్పుడు జడ్జిగా ఉన్న లాయర్ అంటాడు, ఈమె ఇక మీదట భూమి మీద
బ్రతకటానికి ఇలాంటి చెడ పురుగు జీవించడానికి వీల్లేదు, ఏమికి అర్జెంటుగా ఉరిశిక్ష విధించండి అని ఆ జడ్జి గారు ఉరిశిక్ష వేస్తూ ఉంటే ఏమంటది, జడ్జి గారు మీరే కదా పోయినసారి నాకు క్షమాభిక్ష పెట్టారంటే, ఆయన అంటాడు పోయినసారి నేను లాయర్గా ఉన్నానమ్మా, నీ పక్షంగా వాదించడానికి నేను లాయర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు న్యాయాధిపతి స్థానంలో ఉన్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీకు శిక్ష విధించడానికి ఉన్నాను నేనని ఆమెకు ఉరిశిక్ష వేశాడు. ఈరోజు వాక్యం ఇంటిని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఒక లాయర్గా మన కోసం వాదించి, తండ్రితో వాదించి, ఆయన మన దోషములు ఆయన మీద వేసుకొని మనకు క్షమాపణ పెట్టాడు. స్తోత్రం. ఒకసారి క్షమాపణ పొందిన తర్వాత, ఒకసారి యేసు రక్తములో కడగబడిన తర్వాత, ఒకసారి మారు మనసు పొందిన తర్వాత, ఒకసారి దేవుని కృపను పొందిన తర్వాత, మరలా ఆ కృపను నిరర్థకము చేసి బుద్ధిపూర్వకముగా మరలా పాపము చేస్తే, బైబిల్ అంటుంది ఆ పాపమునకు మరలా క్షమాపణ. ఎందుకో తెలుసా, ఆ లాయర్గా ఉన్న యేసయ్య మరణించి మన కోసం సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎలా వస్తుండే తెలుసా, జడ్జిగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు యేసు ప్రభువా పోయినసారి వచ్చినప్పుడు నన్ను క్షమించావుగా, ఇప్పుడు క్షమించంటే ఆయన క్షమించడు. ఆయన అంటాడు, ఇదిగో నేను క్షమించడానికి రాలేదు, నీకు శిక్ష విధించడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బలిపీఠమైన యేసుక్రీస్తు వారు మనకేం కలగజేస్తున్నాడంటే, రక్షణ సిద్ధము చేశాడు. బలిపీఠము కొమ్ములు రక్షణకు సూచనగా ఉన్నాయి. అలాగనే యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చినప్పుడు నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత పాపపు స్థితిలో ఉన్నా, నువ్వు ఎంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా, ఇదిగో నువ్వు ఎంత దూరంగా ఉన్నా, ఈ రాత్రి ఎక్కడ ఉన్నా, నువ్వు పరిగెత్తుకొని వచ్చి బలిపీఠము కొమ్ముకు సూచనగా ఉన్నా యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు పట్టుకు ంటే యేసుక్రీస్తు వారిని నువ్వు హత్తుకుంటే నీ పాపమునైన క్షమించి నీకు రక్షణను సిద్ధము చేయనుగాక. హల్లెలూయా. నీకు రక్షణను సిద్ధము చేయనుగాక. నీకు రక్షణ కలగజేస్తుంది బలిపీఠం. 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు యేసయ్య 5 గాయాలకు సూచనగా ఉంది. 3 మూరల ఎత్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమునకు సూచనగా ఉంది. 4 కొమ్ములు ఈ బలిపీఠానికి ఉన్నటువంటి 4 కొమ్ములు యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన రక్తమును చిందించి ప్రాణమర్పించి మన కొరకు సిద్ధము చేసిన రక్షణకు సూచనగా ఉంది. 4 కొమ్ములు 4 దిక్కులను సూచిస్తుంది. ఇదిగో నువ్వు తూర్పుకు వెళ్ళినా, నువ్వు పడమరకి వెళ్ళినా, ఉత్తరమునకు వెళ్ళినా, దక్షిణమునకు వెళ్ళినా, నువ్వు ఏ మూలకు వెళ్ళినా, ఈ భూ ప్రపంచములో ఏ దిక్కులో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మానవుడు బలిపీఠము కొమ్మైన యేసుక్రీస్తు వారిని పట్టుకుంటే, అంటే బలిపీఠమైన యేసు ఎక్కడుంటాడు, అన్ని దిక్కుల్లో ఉంటాడు. స్తోత్రం. ఆయన తూర్పు దిక్కునే ఉండే దేవుడు కాదు, లేకపోతే ఆయన ఉత్తరాన్నే ఉండే దేవుడు కాదు, దక్షిణాన్నే ఉండే దేవుడు కాదు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఉండే దేవుడు. స్తోత్రం. నువ్వు ఆయనను పట్టుకుంటే, బలిపీఠపు కొమ్ముకు సాదృశ్యంగా ఉన్న యేసును నువ్వు పట్టుకుంటే, యేసు దగ్గరికి వస్తే నిన్ను వెంటాడుతున్న ఎంత ఘోరమైన శిక్ష అయినా ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆమేన్. ఆయన క్షమించి నీకు రక్షణను సిద్ధము చేసి, నీకు రక్షణను ప్రసాదించి బలిపీఠమైన యేసుక్రీస్తు వారు నీకు గొప్ప రక్షణ కలుగు చేయునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రేపటి దినమున ఇంకా బలిపీఠమును గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. రేపు ఉదయకాల సమయంలో మరి మంటి బలిపీఠమును గురించి, రాళ్లతో కట్టిన బలిపీఠాన్ని గురించిన అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలు, నువ్వు ఎక్కడున్నా ఏ స్థలంలోనో మోకరించి కళ్ళు మూసుకొని బలిపీఠమైన యేసు దగ్గరికి వచ్చినట్లయితే,
బలిపీఠమైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే, ఆ బలిపీఠము కొమ్ములను నువ్వు పట్టుకున్నట్లయితే, దేవునికి స్తోత్రం. ఆ నాలుగు కొమ్ములు నాలుగు సువార్తలకు సూచనగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యమనే కొమ్మును, దేవుని వాక్యమనే రక్షణనిచ్చే కొమ్మును పట్టుకున్నట్లయితే, నిశ్చయముగా కోరాహు కుమారులను కాపాడిన ఆ బలిపీఠపు కొమ్ములే ఈ రాత్రి నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయి. వస్తావా యేసు దగ్గరికి? ఆనుకుంటావా యేసు పైన? ఇస్తావా నీ హృదయాన్ని దేవునికి? ఒక నూతన తీర్మానంతో దేవాది దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా